ఇప్పుడు మీకు ఏమైనా కాగితాలు ఉన్నాయా? పాత పానీలు కానీ ఏమైనా ఉంటాయి కదా, ధరణిలో ఉందా? ధరణి వచ్చిన అయితే లేదు కదా, మీలాగండి పాత కాగితాలు పట్ట కాగితం ఉందా? మరి మీ పేరు మీద ఉంటే మీరు ఎక్కించుకోవాలి. ఎన్ని రోజులు ఏం చేసారు? చిన్న జాగు ఉంటేనే ఓడ వదులుతలేడు కదా, వాళ్ళు నడవ అపేక్షన్ చేసి ఆపేశారు. తాత భవాని పేరు మీద పట్ట ఉంది. భవానికి 6 మంది కొడుకులు, 6 మందికి భవానికి ఎంతమంది మన కొడుకులు అంతమందికి భాగమే ఉంటుంది. ఇందులో ఉంది, అందులో ఉంది, అలా వాళ్ళ పట్ట 74 ఎకరాలు ఉంటాయి. ఇట్లనే ఎప్పుడన్నా వస్తే కల్లా భయం పెడుతారు, కొడతాము తిడతాము అంటారు. ఎలా కొడతాను? ఒక దెబ్బ ఎవరిని కొట్టలేదు, ఎవరిని కొడతామని ఈ లోకల్ మరి ఈడ భూమి 6 మందికి ఉంటది. మా తాత పేరు మీదనే పట్ట ఉన్నది. అయితే మాకు తెలియదు మా నాయన మరి అవునుంటే అప్పుడు ఇప్పుడు వస్తున్నాం, వచ్చి మా భూమి మాకు మేము చేపించుకోవాలి. మాకు మాకు మా తాత సొమ్ము మా కృష్ణ అంటే ఇట్లనే వస్తారు, అదే కొడుతురు, వేరే కొడుతురు. గాడ మీ నాయన పేరు లేదు, మీ తాత పేరు మీద ఎట్లా వస్తుంది మీకు అని మా పాలలు కూడా కొంత అట్లా ఇట్లా చేసి మమ్మల్ని ఉల్టా చేసారు. మేము అడవి పసలమైనాం, చుట్టుకొకరం గుట్టకొకరం అయినాం. తల్లిదండ్రులు అందరు ఎక్కడో అక్కడ మధ్య మధ్యనే పోయిర్రు. అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములకు కూడా ఏది చదువు లేదు, మాకు సాధనం లేదు. ఏమైనా అక్కడ ఇక్కడ అడక తినుకుంటున్నాం, గుడక తినుకుంటున్నాం. మేము బతున్నాం సార్. ఈ భూమి ఉన్నదాన్ని కూడా ఇప్పుడు 10-15 ఏళ్ళ సంది కేసులు పెట్టినాం. ఆ కేసులు పెట్టి తిరుగుతూనే ఉన్నాం. వస్తే కల్లా మండలంలో కేసు ఉంది. ఇక వస్తురు, ఇది ఇస్తాం అది ఇస్తాం అని అంటారు. ఇంత ఖర్చుకు 5-10 ఇస్తారు, ఆన్న బజ పెడుతురు, మళ్ళీ మంచిగా వాళ్ళే అమ్ముకుంటారు, ఇండ్లు కడుతురు, భూములు చేస్తారు. మాకు ఏది లేక ఈ బాధ పడుతున్నాం సార్. మాకైతే న్యాయం చేయాలి. మా తాత సొమ్ము మా మీద పూసినట్టుగా చేస్తామన్నారు. సరే అని అనుకున్నాం. అనుకున్నాక ఇక ఇంకా 5-10 ఇస్తారు, మమ్మల్ని అడపాచ పెడుతున్నారు. ఇక వాళ్ళు అమ్ముకొని ఇక ఇట్లా కడుతున్నారు. 574-73 మా భూమి సార్, ఇది భూమి మాది ఎంత చేసారంటే శేఖరు బాలరాజు కలిసి మా భూమిని మీ పాస్బుక్ చేపిస్తామని చెప్పి మాకు మోసం చేసి మా సంతకాలు పెట్టించుకొని పాస్బుక్ ఆఫీస్ చేసుకొని భూమి పట్ట ఎల్చర్ చేసి ప్లాట్లు వేసి అమ్మి ఇల్లు కడుతుంది సార్. మా భూమి మాకు కావాలి. మీరు న్యాయం చేయాలి. కలెక్టర్ మాకు న్యాయం చేయాలి, ఎంపీలు మాకు న్యాయం చేయాలి. ఆచారం పోయినాం, వ్యాచారం చేసుకొతే పిఎస్ లేవని చెప్పినండి. ఆచారంలో మాకు తెలియదమ్మా, మీ ఆసుపత్రి చేసిన పని జారిపోయింది. మీరు కోర్టుకి వెళ్ళి కోర్టుకి ఆర్డర్ తీసుకొస్తే మేము ఆపుతాను అలా అంటారు. మాకు ఎట్లా సార్, మేము మీద మాకు ఏం తింటానికి లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు మా నాయన భూమి మాకు కావాలి. లేదంటే మేము ఇక్కడనే గ్యాస్ వస్తున్నాం, కాల్చుకుంటాం సార్. మేము అందరం ఇక్కడనే, మేము 4 ఆడవిళ్ళం సార్, 5 మంది ఆడవిళ్ళము, తమ్ముడు వచ్చిపోయాడు. మేము అంతా అయిపోయాం సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు మా భూమి మాకు కావాలని మేము ఖచ్చితంగా వస్తున్నాం సార్. మాకు మీరు న్యాయం చేయాలి, చేయాలి. ఒకటే మాట మాకు కావాల్సింది అంతే సార్. మా భూమి మాకు ఖచ్చితంగా మాకు కావాలి. ఏడుకంటే అక్కడికి వస్తాం సార్. మేము మా శేఖరు వాళ్ళతో వేసిరి, అంత మోసం చేసి రాలేదు సార్. మాకు వేసిన మొత్తం ఆలే. మాకు ఏమి, మేము బీదలేము, మాకు తినడానికి ఆస్తులు లేవు, మాకేం లేదు. కూలి చేసుకొని పుట్టి దీని బతులం సార్. మేము మా నాయన పూజ కాలంచి ఒకరు సార్ దీనికి చెప్పాలి. ఎవరు దీనికి మా ఆయన దగ్గర పుట్టిన కాలం కూడా మేము పుట్టలేదు సార్. మా నాయన కూడా మేము పుట్టాము. మా భూమి మాకు కావాలి. మా నాయన దగ్గర పుట్టి అంటే మా ఆయనకి బాగా మంచుకుపోవాలి లంచి వాడుకొచ్చి.
ఒకళ్ళు కూడా సార్ 30 గంటల భూమి ఆడి చేసుకుని సార్ ఒకళ్ళు కూడా చేసుకున్నాడు పాస్బుక్ చెప్పిస్తాను అలా కూడా మా దగ్గర ఆయన కూడా పట్టుకురాను సార్ మీరు అందరికీ వచ్చి మీరు న్యాయం చేయాలి సార్ మాకు మేము చాలా మీద మాకు తింటానికి తిండిలేదు ఇబ్బంది కష్టం చేసుకొని పిల్లలు చేయాలి పోతాం సార్ మేము మాకు నేను మా కడిపోతాను ఏం పంపారు సార్ మీరు న్యాయం చేయాలి మాకు నిన్న నిన్న సర్పంచ్ వచ్చాడు మీకు న్యాయం చేస్తామని మాకు ఏ న్యాయం మా భూమి ఉంచుకొని ఆ న్యాయం చేసి మాకు ఎవడాడు మా జాగా ఇల్లు కనిపిస్తున్నాడు మాకు మీకు న్యాయం చేస్తామని మాకు చెప్తున్నారు మళ్ళీ రివర్స్ మాకు ఆయన మా భూమి తీసుకొని మమ్మల్ని సంతకాలు తీసుకొని మా భూమి తీసుకొని మా దగ్గరికి న్యాయం చేస్తామన్నాడు మాకు ఏ న్యాయం చేస్తాం సర్పంచ్ మాకు మా భూమికి బగదరగా చెప్పాలని మా భూమి కూడా ఆయన మా భూమి మాకు కావాలని మేము అంటే జరిపే కూర్చుంటాం ఇక్కడ కావాలంటే కావాలి మా భూమి మాకు మా తాతది భూమి ఇది మాకు మా అమ్మ సంతకం లేదు నా సంతకం లేదు మా అమ్మకు పాస్బుక్ చేయలేదు నాకు పాస్బుక్ చేయలేదు మాకేం చేయకుండా మా భూమి మా తాత పొలం మీద ఇక్కడ ఇండ్లు కట్టడం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు నా నేనని వస్తే మా తాత భూమి మీద మాకు మేము మీరెవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అదే అని మమ్మీకి ఇద్దానికి వాళ్ళు రివర్స్ అవుతున్నారు మా కేసు పెట్టినాం మా చిన్నమ్మ వాళ్ళు మా వాళ్ళు మామ వాళ్ళు కేసు పెట్టిరు అదంతా కేసు కూడా నడుస్తుంది మాకు ఇక్కడ మాకు ఎవరు న్యాయం చేస్తారు మీరు ఇక్కడ మీరన్న మీడియా వల్ల మాకు న్యాయం చేయడానికి కొంచెం ప్రయత్నించండి సార్ మేము ఇంతకంటే మేము ఇంకేం చెప్పలేము మేము చిన్నపిల్లలం మా అమ్మ వాళ్ళకి తెలిసింది మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు మా అమ్మ లేదు మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయిండు మా తాత భూమి మీద నేను వారసురాలిని ఇప్పుడు మా అమ్మ ఉంటే మా అమ్మ వారసురాలు మా అమ్మ తరఫుకి నేను ఉన్నా కాబట్టి నేనే కదా సార్ మరి మాకు మాకు ఇక్కడ నుంచి న్యాయం జరుగుతుంది మేము ఇంకేడికొస్తే న్యాయం జరుగుతుంది అది మాకు ఎక్కడ జరిగి మాకు న్యాయం కావాలి మా తాత భూమి మాకు కావాలి సార్ అంతే మేము ఇంకేం ఎక్కడ మేము ఎక్కడికి వెళ్ళాం మా భూమి మాకు కావాలి మా తాత భూవాని మా నాయన రాములు మా నాయనకు మేము ఆరు మంది ఆరు మంది మా నాయన భూమి ఇక మా సంతకాలు పెట్టమంటే పాస్బుక్ చేస్తాము సంతకాలు పెట్టమని చెప్పానంటే చేసినాం మేము సంతకాలు పెట్టేందుకు ఇంకా వస్తాయి పాస్బుక్లు అని చెప్పాను ఇట్లే ఆశపడ్డాం మేము కానీ మాకు అట్లా ఒక రూపాయి తినలే మేము ఏది చేయలే మా భూమి మీద ఇప్పుడు ఆ పాస్బుక్లు బట్టి భూమి అమ్ముకొని ఫ్లాట్లు చేసి అమ్మి ఇల్లు కడుతారు బోర్ ఆపినాం బోర్ ఆపి కేసు వేసినాం కేసు నడుస్తూనే ఉంది ఇప్పుడు సార్ నడితే సీఎం నడితే మీరు కోర్టుకు పోయి కోర్టులో వేసుకొని చెప్పి అని చెప్పిండు కోర్టుకు ఆర్డర్ దేమన్నాడు అంటే అందుకోసం మేము తిరుగుతున్నాం సార్ మా భూమి మాకు కావాలి సంతకాలు పెట్టిరా పెట్టాం పాస్బుక్లు చేస్తామంటే సంతకాలు పెట్టాం అంటే మీకు పాస్బుక్లు చేస్తామని అంటే సంతకాలు తీసుకుని నలుగురు ఆడవిళ్ళ అక్కయ్యలన్న మీరు ఎంతమంది మేము ఐదు మంది ఆడవాళ్ళం ఒక తమ్ముడు ఎంతమంది పెట్టారు సంతకాలు తీసుకుని నలుగురం పెట్టాం నలుగురు తీసుకున్నారు నలుగురు తీసుకొని ఇప్పుడు మీది పట్ట లేకుండా చేసారు పట్ట లేకుండా చేసి వాళ్ళ పట్ట చేసుకొని ఫ్లాట్లు చేసి ఇందుకు అడిపిస్తున్నాడు శేఖర్ 8 ఎకరాల ల్యాండ్ ఫస్ట్ దీని పేరు 9 ఎకరాల 30 గుంటలు ల్యాండ్ సన్నాసి రాములు పేరు మీద ఉన్నది సన్నాసి రాములకి 4 మగపిల్లలు 2 ఆడపిల్లలు అయితే సన్నాసి రాములు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఉన్న పొలము తన రాములు భార్య సందమ్మ పేరు మీద సన్నాసి సందమ్మ పేరు మీద చేసిరు చేసినాక ఆమె పేరు మీద 9 ఎకరాలు ఆమె సందమ్మ పేరు మీద వేసిరు అదే ఉందని ఇంకా ముసలమ్మ పేరు మీద ఉందని వాళ్ళు ముసలమ్మ కొడుకులు వేరే దగ్గర బతకడానికి వెళ్ళారు అయితే అలా ఒక కొడుకు మూడో కొడుకు పిల్లలు ముసలామని చూసి కళ్ళు కనిపించనామని చూసి తీసుకుపోయి దౌర్జన్యంగా దొంగ రిజిస్ట్రేషన్ పట్ట చేయించుకొని మొత్తం అన్నదమ్ములు మనుమలు రాజు సన్నాసి యాదగిరి ఇద్దరు 9 ఎకరాల భూమిని పంచుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని వీళ్ళకి తెలియకుండా లోపల అమ్ముకొని వీళ్ళని బయటికి నెట్టేయడం జరిగింది ఈ భూమి మీదకి రాకుండా వాళ్ళ మీదకి దౌర్జన్యంగా పోలీసులను పంపించడం బెదిరించడం జరిగింది అందుకోసం ఇప్పుడు మాకు మా భాగం మాకు కావాలని కనవ ఇప్పుడు సందమ్మ వారసులు 3 ఇద్దరు ఆడపిల్లలు వచ్చి అదే పొలంలో ధర్నా చేస్తారు ఈ కబ్జా మాది అంటూ కొందరు వచ్చారు కబ్జా మీదకి అల్లంపల్లి శ్రీను పడకంటి శ్రీను ఊరశీను పడకంటి శేఖర్ ఊరశీను వీళ్ళందరూ వచ్చి ఈ ల్యాండ్ని లేబల్ చేసి ప్లాట్లు చేద్దామని వచ్చారు అవి ప్లాట్లకు వీళ్ళు అనుమతించకుండా వీళ్ళ ప్లాట్లు మొత్తం జేసీపీలను మొత్తం ఆపేసి ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేయడం జరిగింది. ఎన్ని రోజులు అవుతుందండి ఇట్లా కూర్చోవడం? కూడా దాదాపు 15 రోజులు అయిపోయింది సార్. మరి ఆచార్య ఎంఆర్ఓ గారు కలిసారు? కలవలేదు సార్. ఎంఆర్ఓ కలవలేదు. వీళ్ళకి ఎక్కడ తెలియలేదు సార్. వీళ్ళ ముందు వీళ్ళకు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు.
వీళ్ళకి ఎక్కడ తెలియక వీళ్ళు ఓన్లీ టెంట్ వేసుకొని కూర్చురు, వీళ్ళకి న్యాయం జరగాలని ఇక్కడ కూర్చురు. రాములు మామ పేరు, సన్నాసి చందమ్మ అత్త పేరు, ఇంకో బావ పేరు రాముకు. ఈ నలుగురి భాగాలు అప్పలాంచుకొని మరిది కొడుకు తీసుకొని దరిద్రంగా నాకు డిప్కి ఇచ్చిండు మా అత్త మా నాయనమ్మ గిఫ్ట్ నాకు దత్తు ఇచ్చిందని చెప్పని ఇద్దరు మనవల్ల పేరు మీద చేపించుకొని నెమ్మరు గెలిచి తీసుకొని మమ్మల్ని అన్యాయం చేసి నా కారుగురు బిడ్డలు అరి బాధలు పడుతున్నా, అరి గోసాలు పడుతున్నా. కంటి పుట్టాడు ఉంటేందుకు విండి లేక, తింటేందుకు తిండి లేక బాధలు పడుకుంటా నేను కంటి పుట్టాడు ఏడ్చుకుంటా ఉంటే కలికరం లేకుండా తీసుకుపోయి అమ్ముకొని అన్నీ అంత అమ్ముకొని తీసుకొని చంపుతాం కొడతాం. నువ్వెవ్వరు మా దగ్గర వచ్చి నువ్వు బాగా పడితేందుకు అని ఎంతో మమ్మల్ని కష్టపెట్టి మమ్మల్ని ఎన్న కూతలు పూత కూతలు కూసి మమ్మల్ని అన్యాయం చేసి మా భూములు గుంజుకొని మమ్మల్ని అన్యాయం చేసి ఉంటున్నాయన. మాకు మాకు మా భూములు మాకు కావాలి, మీ దయ వల్ల నుంచి మీకు చేసి మా భూములు మాకు ఇప్పివ్వాల్సిందే నాయన. లేని బిడ్డలం, దిక్కులేని బిడ్డలం, బీద బిడ్డలం, దరిదాపులేని బిడ్డలం, దీని మీదన్నా మాకు ఆధారం ఉంటుందని చెప్పంటే అమ్ముకొని మమ్మల్ని ఆగం చేసాడు. ఇద్దరు నలుగురు భాగాలు ఒక్కడి చూసుకొని తిన్నాడు, తింటుండు తిన్నాడు. ఆయన రాజు, రాజు కడ మంచి రాజు, తండ్రి పేరు నరసింహ, మా మరిది కొడుకు.